అక్రమంగా కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నారని తాతాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల విజయవాడ రాజమండ్రిలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ సభలో విజయవంతం కావడంతో తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఇటువంటి బెదిరింపులకు బీజేపీ నాయకులు కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదన్నారు. పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ప్రతిపక్షాల నాయకులు అరెస్ట్ చేయడం లేదా ప్రభుత్వానికి బొమ్మ కాయడమే పనిగా మారిందని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకొట తాతాజీ, కోట రాంబాబు, ఐనపర్తి శ్రీదేవి, ఐన బాలకృష్ణ పాల్గొన్నారు. కేసులు బనాయించడం అనేటువంటిది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ మధ్యనే నడ్డా గారు మా జాతీయ అధ్యక్షులు రెండు సమావేశాలకు హాజరైతే ఆ రెండు సమావేశాలు కూడా అద్భుతంగా విజయవంతమైన సందర్భంలో గతంలో జరిగిన విజయవాడలో జరిగిన బహిరంగ సభ కానీ కడపలో జరిగిన బహిరంగ సభ కానీ ఈ సభలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు విజయవంతమైన సందర్భంలో ఈ వైసీపీ పార్టీ భరించలేక భారతీయ జనతా పార్టీ ఏదోలా నిలువరించాలనే ఉద్దేశంతో ఇలాంటి అగాధ్యాలకు పాల్పడతా ఉన్నారని అనిపిస్తాం. అయితే ఇలాంటి చిల్లర వేషాలకు ఇలాంటి పనికిమాల వేషాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జడిసే ప్రసక్తే లేదు. మేము వైసీపీ నాయకులకు కానీ అలాగే పోలీస్ అధికారులకు కానీ చెప్తా ఉన్నాం, ఏదైతే మీ యొక్క విధానం ఉందో ఈ రోజు అది ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో కానీ అధికార గణంలో కానీ ఎటువంటి మార్పు కనపడలేదు. రోజు రోజుకి మితిమీరిపోయి పనిచేసేటువంటి ప్రవర్తన కనపడతా ఉంది. ఈరోజు పోలీస్ వ్యవస్థ పూర్తిగా తమ నిధులను పక్కకు పెట్టినట్టు కనపడతా ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం లేకపోతే అధికార పక్షాన్ని కాపులాగాయడం లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటువంటి పౌరులు లేక చలానాలు రాయడం ఈ మూడు పనులకే పోలీస్ వ్యవస్థ పరిమితం అయిపోయి కనపడతా ఉంది. మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతారా లేకపోతే అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తారో మీరే నిర్ణయించుకోవాలి. ఇలాంటి సంఘటనలే పోలీస్ అధికారుల మీద ఇలాంటి సంఘటనలే గతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ చేసినప్పుడు ఒక్క కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. ఏదైతే మంత్రి సీది అప్పలనాయుడు గారు పోలీసులను దుర్భాషలాడిన సందర్భం కానీ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పేర్ని నాని గారు ఎస్పీనే డైరెక్ట్గా తిట్టినప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళకి కేవలం తన హక్కులకు భంగం కలిగిందని మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ప్రతిఘటించిన సందర్భంలో అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. సోము వీర్రాజు గారి మీద కేసులు బనాయించడం అనేటువంటిది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి చెందుతూ ఈ మధ్యనే నడ్డా గారు మా జాతీయ అధ్యక్షులు రెండు సమావేశాలకు హాజరైతే ఆ రెండు సమావేశాలు కూడా అద్భుతంగా విజయవంతమైన సందర్భంలో గతంలో జరిగిన విజయవాడలో జరిగిన బహిరంగ సభ కానీ కడపలో జరిగిన బహిరంగ సభ కానీ ఈ సభలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు విజయవంతమైన సందర్భంలో ఈ వైసీపీ పార్టీ భరించలేక భారతీయ జనతా పార్టీ ఏదోలా నిలువరించాలనే ఉద్దేశంతో ఇలాంటి అగాధ్యాలకు పాల్పడతా ఉన్నారని అనిపిస్తాం. అయితే ఇలాంటి చిల్లర వేషాలకు ఇలాంటి పనికిమాల వేషాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జడిసే ప్రసక్తే లేదు. మేము వైసీపీ నాయకులకు కానీ అలాగే పోలీస్ అధికారులకు కానీ చెప్తా ఉన్నాం, ఏదైతే మీ యొక్క విధానం ఉందో ఈ రోజు అది ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో కానీ అధికార గణంలో కానీ ఎటువంటి మార్పు కనపడలేదు. రోజు రోజుకి
మితిమీరిపోయి పనిచేసేటువంటి ప్రవర్తన కనపడతా ఉంది. ఈరోజు పోలీస్ వ్యవస్థ పూర్తిగా తమ విధులను పక్కకు పెట్టినట్టు కనపడతా ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం లేకపోతే అధికార పక్షాన్ని కాపలా కాయడం లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటువంటి పౌరులు లాక్ చలనాలు రాయడం ఈ మూడు పనులే మూడు పనులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైపోయి కనపడతా ఉంది. మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతారా లేకపోతే అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తారో మీరే నిర్ణయించుకోవాలి. ఇలాంటి సంఘటనలే పోలీస్ అధికారుల మీద ఇలాంటి సంఘటనలే గతంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నాయకులు కానీ చేసినప్పుడు ఒక్క కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. ఏదైతే మంత్రి సీది అప్పన్నాయుడు గారు పోలీసుల్ని దుర్భాషలాడిన సందర్భం కానీ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పేర్ని నాని గారు ఎస్పీని డైరెక్ట్గా తిట్టినప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా పోలీసులు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ కేవలం తన హక్కులకు భంగం కలిగిందని మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు ప్రతిఘటించిన సందర్భంలో అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం,